కొద్దిసేపటి క్రితం హైదరాబాద్ సిపి శ్రీనివాస్ మాట్లాడుతూ ఈ సంచలన విషయాలు వెల్లడించారు. ఆయన ఇచ్చిన వార్నింగ్ ఏంటో ఒకసారి విందాం. దయచేసి డ్రగ్స్ బారిన పడకండి. ఇట్లాంటి డేంజరస్ ప్రొడక్ట్స్ మీరు పార్టీల్లోకి వెళ్ళినప్పుడు కూల్ డ్రింక్లో కూడా కల్పించే అవకాశం ఉంటుంది. సో ముఖ్యంగా యువకులు, మీరు ఇట్లాంటి పార్టీలకు ఈ అనుమానాస్పదంగా ఉండి అనుమానాస్పద వ్యక్తులు, అటువంటి వ్యక్తులు ఇచ్చే పార్టీలకు తెలిసిన వాళ్ళైనా తెలియని వాళ్ళైతే అసలు పోకూడదు. తెలిసిన వాళ్ళైతే మీకు అప్పటికే అతను మరి ఇట్లాంటి చర్యలు, ఇట్లా డ్రగ్ అడిక్షన్ ఇట్లాంటివి ఉన్నాయనుకున్నప్పుడు వారిని దూరంగా పెట్టాలి. లేకపోతే ఇట్లాంటి చిన్నవి 2-3 సార్లు ఇది మీకు తెలియకుండా కలిపి ఇచ్చినప్పుడు కూల్ డ్రింక్లో కానీ ఇంకేమైనా పదార్థాల్లో కానీ ద్రవ పదార్థాల్లో, అప్పుడు ఏమవుతుందంటే అడిక్షన్ అనేది వస్తుంది. ఇది హైలీ అడిక్టివ్ అనేది మనకు ఇంటర్నెట్లో కూడా చూస్తే తెలుస్తుంది. వెరీ హైలీ అడిక్టివ్. 4-5 సార్లు తర్వాత బికాస్ ఆఫ్ దట్ ఎక్స్టసీ దట్ క్రియేట్స్, తర్వాత దాన్ని మళ్ళీ మళ్ళీ సేవించాలనే ఒక అడిక్షన్ అనేది వస్తుంది. కాబట్టి వీటికి దూరంగా ఉండాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఎక్కడ ఎటువైపు ఎటు చూసినా ఇట్లాంటి ఈ డ్రగ్స్ ఇవన్నీ మనకు మనం ప్రభుత్వము, తర్వాత పోలీసు, అన్ని శాఖలు కూడా ఎక్సైజ్ శాఖ గట్టి చర్యలు తీసుకుంటున్నాము. బట్ పూర్తిగా నిరోధించే వరకు ప్రజల్లో కూడా అప్రమత్తత అవసరము. యువతి యువకుల్లో, వారి తల్లిదండ్రుల్లో కూడా మీరు ఎటువంటి పార్టీలకు వెళ్తున్నారు, ఎవరిచ్చే పార్టీలకు వెళ్తున్నారు అనేది కొంచెం జాగ్రత్తగా చూసుకొని అది కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఫస్ట్ టైం నిదానంగా డ్రగ్ అడిక్ట్ చేయాలనుకున్నప్పుడు యువతి యువకుల్ని చేసే ప్రమాదం ఉంటుంది. తర్వాత కొన్ని పార్టీల్లో గతంలో ఇవి యూజ్ చేసి అమ్మాయిలకు కూల్ డ్రింక్లో తెలియకుండా ఇచ్చి ఎక్స్ప్లాయిట్ చేసే కొన్ని మనం సంఘటనలు కూడా చూశాం. విన్నారు కదా, పార్టీలంటూ సెలబ్రేషన్స్ అంటూ మీ పిల్లలు పదే పదే బయటకు వెళ్తున్నారా? అంతా తెలిసిన వాళ్లే కదా అని మీరు కూడా పెద్దగా అబ్జెక్షన్ చెప్పట్లేదు కదా. కానీ తీరా అక్కడికి వెళ్లిన తర్వాత వాళ్ళు తాగే వెల్కమ్ డ్రింక్ లో ఫ్రూట్ ఫ్లేవరే ఉంటుందో, డ్రగ్స్ ఫ్లేవరే ఉంటుందో ఎవరికి తెలుసు? సరదాగా పంచుకునే చాక్లెట్లలో ఎంత క్వాంటిటీ మత్తు దాగి ఉంటుందో మీకు తెలుసా? చివరికి కూల్ కూల్ గా చిల్ అవుదామని ఐస్ క్రీమ్ తీసుకుంటే అందులో ఉండే ఫ్లేవర్ వెనీలానా, బటర్ స్కాచ్నా, స్ట్రాబెరీ లాంటివా? అలా అయితే పర్వాలేదు. పొరపాటున హెరాయిన్ గానీ, కొకైన్ గానీ, అంఫిటమైన్ లాంటివి ఉంటే పరిస్థితి ఏంటి? పోలీసులు చేస్తున్న వార్నింగ్ ఇదే. తెలంగాణలో 40,000 మంది డ్రగ్ అడిక్ట్స్ ఉన్నారని ఈ మధ్య నార్కోటిక్ బ్యూరో చెప్పింది. కానీ వీళ్ళందరూ బానిసల లేకపోతే బలవంతంగా అలవాటు పడ్డ బాధితుల. ఒక్కసారి గనక పొరపాటున డ్రగ్స్ నచ్చటం మొదలైతే మళ్లీ మళ్లీ కావాలనిపిస్తుంది. నిర్వాహకులకు కావాల్సింది కూడా అదే కదా. కోల్డ్ డ్రింక్స్ లోనో ఐస్ క్రీమ్స్ లోనో కలిపి ఒకసారి పరిచయం చేస్తే మెల్లిగా అలవాటు పడిపోతారు. ఆ తర్వాత దానికి బానిసలైపోతారు. డ్రగ్స్ కోసం పిచ్చెక్కిపోయి ఎలాంటి నేరాలకైనా తెగించే తత్వం వాళ్లలో షురూ అవుతుంది. సో పేరెంట్స్, విద్యార్థుల బ్యాగుల్లో లైటర్, అలాగే ఐ డ్రాప్స్, వైట్నర్ లాంటివి గమనిస్తే ఖచ్చితంగా వాళ్ళని అడగండి. ఎక్కువగా ఫంక్షన్లు, సెలబ్రేషన్స్ అంటే కూడా ఒక కన్నేసి ఉంచాలి అంటున్నారు పోలీసులు.